హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ బ్రెయిన్ ని షార్ప్ చేయడానికి మరికొన్ని ఇంట్రెస్టింగ్ రిడిల్స్ మీ ముందుకు తెచ్చేశా వాటికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ఆలో పెట్టుకోండి వీడియో ఎండింగ్లో ఒక మర్డర్ కేస్ సాల్వింగ్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దానికోసం వీడియో ఎండింగ్ వరకు చూడండి రిడిల్ వన్ గెస్ ద క్రికెటర్ ఇక్కడ కనిపిస్తున్న జెర్సీస్ని బట్టి క్రికెటర్ నేమ్స్ని కనిపెట్టండి యువర్ టైమ్ స్టార్ట్స్ నా టైమ్ అప్ ఆన్సర్ రోహిత్ కేఎల్ రాహుల్ అండ్ విరాట్ గెస్ ద సాంగ్ ఎక్కడ కనిపిస్తున్న ఈ ని బట్టి సాంగ్ పేరెంటో కనిపెట్టండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ రిడిల్ త్రీ ఈ రిడిల్ త్రీకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకోన్ని ఆలో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గెస్ ద మూవీ ఎక్కడ కనిపిస్తున్న ఇమోజీస్ని బట్టి సినిమా పేరుంటో కనిపెట్టండి ఎవర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఆన్సర్ ది వారియర్ రిడిల్ ఫోర్ ఒక పొడుపు కథ అడుగులున్న కాళ్ళు లేనిది ఏమిటది టెన్ సెకండ్స్ లోపల ఆన్సర్ని చేసి కామెంట్ చేయండి యో టైం స్టార్ట్స్ నా టైమ్ అప్ ఆన్సర్ మనం కొలతలకి వాడే టేప్ రిడిల్ ఫైవ్ ఇది మర్డర్ సాల్వింగ్ ప్రశ్నను జాగ్రత్తగా విని ప్రశ్నకు జవాబు చెప్పండి ఈ రైల్వే స్టేషన్ లో రాజమండ్రి టు హైదరాబాద్ మాత్రమే రైలు వెళ్తాయి ఈ స్టేషన్ లో రెండు గంటలకి హత్య జరిగింది ఆ సమయంలో ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నది టికెట్ కలెక్టర్ ఇద్దరు ప్యాసింజర్లు అలాగే స్టేషన్ మేనేజర్ స్టేషన్ మేనేజర్ మర్డర్ జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు పోలీస్ వెంటనే అక్కడికి వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ నలుగురిని కొన్ని ప్రశ్నలు అడిగాడు మొదటిగా టికెట్ కలెక్టర్ని అడిగితే నేను ఆ సమయంలో నిద్రపోతున్నా అని చెప్పాడు రెండో వ్యక్తిని అడిగితే నేను ఆ సమయంలో టికెట్ తీసుకుంటానని అని చెప్పాడు మూడో వ్యక్తిని అడిగితే నేను ఆ సమయంలో తిరుపతి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు చివరిగా స్టేషన్ మేనేజర్ని అడిగితే నేను ఆ సమయంలో వాష్రూమ్లో ఉన్నా అని చెప్పాడు వీళ్ళలో హత్య చేసింది ఎవరో టెన్ సెకండ్స్ లోపు గెస్ చేసి కామెంట్ చేయండి ఎవరు టైం స్టార్ట్స్ నా టైమ్ హత్య చేసింది మూడవ వ్యక్తి అతను తిరుపతి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు నేను క్వశ్చన్ స్టార్టింగ్లో ఈ స్టేషన్లోని ట్రైన్స్ రాజమండ్రి టు హైదరాబాద్ వెళ్తున్నాయని చెప్పాను మీలో ఎంతమంది ఈ ఆన్సర్ని కనిపెట్టారో కింద కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ రిడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్